Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక బ్రహ్మాండమైన లక్షణం ఉంది, అందరికీ తెలిసినటువంటిదే, వ్యవస్థను మేనేజ్ చేయటం. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఆ ప్రమాదం నుంచి సునాయాసంగా తప్పుకున్నటువంటి సందర్భాలు కోకలలుగా ఉన్నాయి. అక్కడ దాకా ఎందుకు ఓటుకు నోటు కేసులో డైరెక్ట్గా దొరికిపోయా లేదా? ప్రజలందరూ మీరు ఆలోచించండి, డైరెక్ట్గా దొరికిపోయా లేదా? దొరికిపోయిన పెద్ద మనిషి వ్యవస్థలు మేనేజ్ చేస్తూ వచ్చాడు, పెద్ద పెద్ద పేర్లను పెట్టి కోర్టులు మేనేజ్ చేస్తూ వచ్చాడు, వ్యవస్థలు మేనేజ్ చేస్తూ వచ్చాడు, భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకుల్ని ప్రయోగించి కేసీఆర్తో రాజీలు చేసుకుంటూ వచ్చాడు, వ్యవస్థల్ని మొత్తం మేనేజ్ చేస్తాడు, ప్రతి వ్యవస్థలోనూ తనకు సొంత మనుషుల్ని దాన్ని చొప్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి. వ్యవస్థలు మేనేజ్ చేసి బ్రతుకుతున్నటువంటి వ్యక్తి ఎవరో అచ్చెన్నాయుడు గారు. ఇప్పుడు 26 కేసులు ఉన్నా సరే మా చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు. 26 కేసుల్లో ఎన్ని స్టేలు తెచ్చుకున్నామా మేనేజ్ చేసి? ఒక స్టే విడిపోయింది ఇవాళ. ఏసీబీ ఆస్తులు, నీకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనేది విచారణ జరుగుతూ ఉన్నది ఇవాళ. పాపం పండబోతా ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. వ్యవస్థల్ని మేనేజ్ చేసి బతికేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నేను మనవి చేస్తున్నా. ఇవాళ కూడా క్షణంగా హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఆయన అబ్బాయి, అక్కడ కూర్చొని గూడు పటాని. వ్యవస్థను ఎలా మేనేజ్ చేయాలి, ఎవరిని పట్టుకోవాలి, బీజేపీలు ఎవరిని పట్టుకోవాలి, కోర్టులు మేనేజ్ చేయడానికి ఎవరిని పట్టుకోవాలి, ఈడీని మేనేజ్ చేయడానికి ఎవరిని పట్టుకోవాలి, ఐటీని మేనేజ్ చేయడానికి ఎవరిని పట్టుకోవాలి, మన మనుషులు ఎక్కడున్నారు ఏమిటి అని వ్యవస్థల్ని మేనేజ్ చేసేటటువంటి కుట్రపూరితమైన పరిస్థితులను ఇవాళ హైదరాబాద్లో సృష్టిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిని మీరు వదిలేస్తే, ఇలాంటి వ్యక్తిని మీరు అలాగే చూస్తూ ఊరుకుంటే ఈ వ్యవస్థలు ఖచ్చితంగా వ్యవస్థలు మేనేజ్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, ఇలాంటి క్రిమినల్ గా వ్యవహరిస్తున్నటువంటి వైట్ కాలర్ అఫెన్స్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రాథమిక సాక్ష్యాధారాలు దొరికాయి కాబట్టి తక్షణమే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని అరెస్టు చేయాలి, కస్టడీలోకి తీసుకోవాలి. మా మీద మాకేం కోపం లేదు, ఆయన మీద కస్టడీలో తీసుకుంటేడు కొంపనికి పోద్దని కాదు, కేసు నుంచి తప్పు పోవడం కోసం వ్యవస్థను మేనేజ్ చేసే లక్షణం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని తక్షణమే అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోకపోయినట్లయితే ఎవరైనా మేనేజ్ చేస్తాడు అనేటువంటి అనుమానాలు ప్రజలకు ఉన్నాయి. ఇవాళ డైరెక్ట్గా దొరికిపోయాడండి, నాకు అర్థం కాలేదు. వాళ్ళ పిఎస్ మీద అటాక్ చేస్తే దొరికిపోయినటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అంతేకాదు, దీనికి చాలా వాటికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ 2,000 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగాయంటే ఏం మాట్లాడరే చంద్రబాబు నాయుడు గారు, హైదరాబాద్ వెళ్ళి కూర్చుంటారే ఎందుకు, ఏం చేయాలని అనుకుంటున్నారు మీరు? ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు హఠాత్తుగా వెళ్ళిపోయాడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు, హఠాత్తుగా ఆయన, ఆయన కుమారుడు హఠాత్తుగా వెళ్ళిపోయి అక్కడ కూర్చొని వ్యవస్థలు మేనేజ్ చేసే పరిస్థితి చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని, అదేవిధంగా మీడియాని కూడా ఒక విషయాన్ని అడగదలుచుకున్నా. ఏమండి ఇంత స్పష్టంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన తాబేదారులు ఇంత స్పష్టంగా ఇన్ని 1,000 కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డారు, మనీ లాండరింగ్కి పాల్పడ్డారు, నేరాలకు పాల్పడ్డారంటే ఏమండి ఎక్కడేమి రాయరే? అసలు చంద్రబాబు నాయుడు గారు పిఎస్ అనే మాట రాయట్లేదే, ఎవరో ఒక ప్రామినెంట్ వ్యక్తి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు, మీకు అర్థం కావడం లేదా? అర్థమై కూడా మీరు కూర్చుంటున్నారా? నాకు అర్థం కాలేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. అదే మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా చిన్న నోటీస్ వస్తే బ్రహ్మాండంగా రాసేస్తారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, వాళ్ళ పేపర్లో పొంకాలు పొంకాలుగా రాశారు ఒక ఆయన, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోర్టులో హైకోర్టులో సిబిఐ వేసినటువంటి కౌంటర్, జడ్జి గారి నిర్ణయం కూడా కాదు, సిబిఐ వేసిన కౌంటర్ని అద్భుతంగా రాసుకొచ్చారు. సిబిఐలు కౌంటర్ వేస్తారు, దాన్ని అద్భుతంగా రాసినటువంటి అంశం ఏముంది? దీన్ని వదిలేసి దాన్ని అద్భుతంగా రాసి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు కానే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చట్టబద్ధంగా వ్యవహరించేటటువంటి వ్యక్తి, వ్యవస్థను మేనేజ్ చేసే వ్యక్తి కాదు, ఒక్క చంద్రబాబు నాయుడు గారే వ్యవస్థలను మేనేజ్ చేసి మాయల పకీరులాగా వ్యవహరించాడు. ఆయన్ని కాపాడటం కోసం ఎందుకైనా తాపత్రయపడతారు నాకు అర్థం కాదు. మీ పత్రికలు ఆయన జేబులు బొమ్మల్లాగా ఎందుకు వ్యవహరిస్తారు? అసలు ఇలాంటి పత్రికలు చదవాలా? ఇలాంటి పత్రికలు, ఇలాంటి మీడియాను చూడాలా అనేటువంటి భావన ప్రజల్లో కలగదా అని అడుగుతా ఉన్నా. వాస్తవాల్ని వాస్తవంగా రాసి మీ క్రెడిబిలిటీని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితిని వదిలేసి చంద్రబాబు నాయుడు గారిని కాపాడదాం, చంద్రబాబు నాయుడు గారిని కాపాడదాం, ఏమీ కాపాడలేరు.
వంద తప్పులు చంద్రబాబు నాయుడు గారు చేశారు, చిరచ్ఛేదన ఖాయం అనే విషయాన్ని కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. కలకాలం ప్రజల్ని మోసం చేయలేదండి, కొంతకాలమే మోసం చేయగలుగుతారు. కలకాలం మోసం చేసి దర్జాగా బతుకుతామంటే కుదురుతుందా? ప్రతిరోజు తప్పు చేస్తూనే రాజకీయాల్లో బ్రతికినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారు ధనంతో మాత్రమే, వ్యవస్థల్ని మేనేజ్ చేయడంతో మాత్రమే రాజకీయాల్లో నెగ్గుకు రాగలననేటువంటి విశ్వాసంతో బతుకుతున్నటువంటి రాజకీయవేత్త చంద్రబాబు నాయుడు గారు. ఇది సాధ్యం కాదని మనం చేస్తున్నా. డబ్బుతో కలకాలం కుదరదని మనం చేస్తున్నా. నువ్వు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించినప్పటికీ కూడా భారత రాజకీయాల్లో నువ్వు నెగ్గుకు రాగలుగుతాను అనుకోవటం అది నీ భ్రమ అనేది విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు, మీరు చాలా సందర్భాల్లో చూశారు, నా చేతికి నా ఏలికి ఉంగరం లేదు, నా చేతికి వాచి లేదు, నా జేబులో డబ్బులు లేవు, నేను నిప్పుని. ఏందా నిప్పు? నాకు అర్థం కాలను. నీ పిఏ దగ్గరే 2,000 కోట్ల రూపాయలు లావాదేవీలు అక్రమంగా జరిగితే నువ్వు నిప్పువా లేక స్కామ్ల తుప్పువా తేలిపోద్ది. ఇప్పుడు మనం చేస్తున్నా నీకు, వ్యవస్థల్ని మేనేజ్ చేసి ప్రజల్ని మోసం చేసి బ్రతికినటువంటి వ్యక్తి రాజకీయాల్లో నువ్వు ఒక్కడివే ఇవాళ మనం చేస్తున్నా. భారత రాజకీయాల్లో వ్యవస్థలు మేనేజ్ చేయటమే నీ గొప్పతనం తప్ప ప్రజాబలం లేని వాడికి నువ్వు ఒక్కడే మనం చేస్తున్నా. నీకు ఎంత ప్రజాబలం ఉంది? మన దేనిపోయిందిగా? ఏ పార్టీని నువ్వు కలుపుకోకుండా నువ్వే స్వయంగా పోటీ చేస్తే నీకు 23% 23 సీట్లు మాత్రమే నీకు వచ్చాయి. దట్ ఈజ్ యువర్ ఒరిజినల్ స్ట్రెంగ్త్ మేనేజ్మెంట్. సిపిఐని కలుపుకుంటావు, సిపిఎంను కలుపుకుంటావు, భారతీయ జనతా పార్టీని కలుపుకుంటావు, పవన్ కళ్యాణ్ కలుపుకుంటావు, అందరినీ కలుపుకుంటావు. వీళ్ళందరూ కలుపుకుని నేను బలవంతుని చెప్పి ముఖ్యమంత్రి అయిన సందర్భాలు తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నా. వ్యవస్థల్ని మేనేజ్ చేసి రాజకీయాల్లో మేనేజ్ చేసి అధికారాన్ని చలాయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు సరే, మిమ్మల్ని ఐటీ దాడులు చేస్తే మీ బండారం అంతా బయటపడింది, మీరు తేలు కుట్టిన దొంగలాగా, మీకు తెలుసు కదా తేలు కుట్టిన దొంగ దొంగతనానికి వెళ్తాడు, దొంగతనానికి వెళ్ళంగానే అర్ధరాత్రిగా తేలు కుట్టింది బ్యామ్ నడిస్తేనేమో వాళ్ళు వచ్చి తంతారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ తేలు కుట్టిన దొంగలాగా ఆయన వాళ్ళ అబ్బాయి మాట్లాడటంలా మాట్లాడరు కూడా. మాట్లాడితే ఏంటయ్యా పరిస్థితి అంటే లోపలేస్తారనేటువంటి భయం, వాస్తవాలు బయటకు వస్తాయనేటువంటి భయం, ఈ భయంతో మాట్లాడుకోకుండా తప్పుకుపోయేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సరే ఆయనకి తేలు కుట్టింది, సరే పవన్ కళ్యాణ్ గారికి ఏం కుట్టిందండి? ఆయన మాట్లాడు నీతి గురించి, నిజాయితీ గురించి మాట్లాడే పెద్ద మనిషి ఆయన మాట్లాడు. ఆయన ఎవరు? ఇంకో ఆయన ఉన్నాడు ఎవరండి? రామకృష్ణ, సిపిఐ ఆయన. ఆయనకి కుట్టిన తేలు, ఆయన మాట్లాడు. ఏంటి నాకు అర్థం కాలేదు. మీరు ప్రజానాయకులు, మీరు ప్రజలను ఉద్ధరించే నాయకులు అని అడుగుతా ఉన్నా. తప్పుని తప్పుగా ఖండించలేని వారు మీరు రాజకీయాల్లో ఎందుకని అడుగుతా ఉన్నా. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగడం కోసమే ఇవాళ రామకృష్ణ గారు ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్ప వాస్తవాలను మాట్లాడేటటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా నేను భావిస్తా ఉన్నా. కాబట్టి నేను మనవి చేసేది ఒక్కటే, మరొకసారి చెప్పేది ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని తక్షణమే, ఆయన్ని లోకేష్ బాబుని ఇద్దరిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగించాలి. లేకపోయినట్లయితే ఆయన వ్యవస్థల్ని మేనేజ్ చేసేటటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి తక్షణమే ఆయన అరెస్ట్ చేయాలని, విదేశాలకు కూడా రూట్ చేసినటువంటి డబ్బుని కూడా ఎక్కడుందో ఎంక్వైరీ చేయాలని, వాస్తవాలు బయటకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ కదిలింది తీగ మాత్రమే, తీగ కదిపితే కొద్దిగా డొంక కదిలింది, ఆ డొంక మొత్తాన్ని కదుపుతారు. కదిపి తీరాల్సిన అత్యవసరమైన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఖచ్చితంగా డిపార్ట్మెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకోవాలని, తక్షణమే చంద్రబాబు నాయుడు గారిని, వారి కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేసి విచారణ కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పార్టీతో మాకే సంబంధం ఉందని మేము ఎందుకుంటున్నాం? పార్టీతో ఏమి సంబంధం లేదు, డబ్బుతో సంబంధం ఉంది. యనమల గారు అంటాడు ఎందుకు నేను ఒక్కటే మనవి చేస్తున్నా, పిఏపిఎస్లు 2,000 కోట్లు మార్చగలరా చెప్పండి, నాకు తెలియదు. యనమల రామకృష్ణ గారు, అయ్యా పిఏలు పిఎస్లే 2,000 కోట్ల రూపాయలు లావాదేవీలు చేయగలిగితే ఆయన ఎవరికి పిఎస్గా ఉన్నాడో ఆయన పరిస్థితి ఏమిటి? ఇదే లాజిక్ ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. కాబట్టి ఆయన మీ పార్టీ కాకపోవచ్చు. ఆ పిఎస్ గారు ఎవరు? పిండియాల శ్రీనివాస్ గారు. ఆయన దగ్గరే 75 లక్షల రూపాయలు క్యాష్, 75 లక్షల రూపాయల బంగారం, 85 లక్షల రూపాయలు క్యాష్ దొరికిందంట. అరే రే, నా దగ్గర పని చెందా చెప్ప, నా దగ్గర పని చేసేవాడు అంత బలవంతుడైతే నేనెంత బలవంతుణ్ణి, నేనెంత దుర్మార్గుణ్ణి, నేనెన్ని లావాదేవీలు చేశాను? నేను ఒకటే మనవి చేస్తున్నా,
చంద్రబాబు నాయుడు గారి పక్కనున్న వాళ్ళ బినామీలే వీళ్ళందరూ కూడా, ఆ పిఎస్ బినామీగానే వ్యవహరించారు. కాబట్టి చాలా తేట తెల్లవిగా అర్థమవుతున్న అంశం, కానీ పత్రికలు రాయవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కుడివేళ ఉండి భజన చేయడానికి ప్రయత్నం చేసి ఆ రెండు పత్రికలు కూడా మీ క్రెడిబిలిటీని దృష్టిలో పెట్టుకోమని మనం చూస్తున్నాం. ప్రజలు నమ్మరు, వాస్తవాలు వాస్తవంగా రాయాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా జరిగితే గందరగోళం చేసి ఫ్రంట్ పేజీలో రాసేటటువంటి పరిస్థితిలోకి మీరు నెట్టబెడ్డారు. ఇవాళ వాస్తవాలను రాయకోకుండా చంద్రబాబు నాయుడు గారిని కాపాడాలనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కాపాడటం భగవంతుడి వల్ల కూడా కాదు. నేను అనేక సందర్భాల్లో చెప్పా, చంద్రబాబు నాయుడు గారు దమ్ముంటే నిరూపించండి, దమ్ముంటే మా మీద అపవాదం వేయటం కాదు, నిరూపించమని. తొందరపడకరా సుందరవదన అని చెప్పాను. ఇప్పుడు తొందరపడాల్సిన అవసరం లేదు, వాస్తవాలు బయటకు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారి బండారం మొత్తం బయటపడబోతుంది, వాస్తవాలు ప్రజలు గ్రహించబోతున్నారు. ఇది ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇంకా ఓకే.